శుక్లం వరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విజ్ఞోపశాంతయే గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాలని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ యొక్క మేషరాశి మరియు వృషభ రాశిల వారికి జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు అనేది కూడా చాలా అరుదుగా తక్కువగా, అంటే ప్రమాదాల నుండి వీళ్ళు తప్పించుకోబడాలి 2019 నుండి. అది ఎలాంటి ప్రమాదం, ఎలాంటి ఇన్సిడెంట్స్ అయినా, డబ్బు కోల్పోవడం కానీ, మరియు యాక్సిడెంట్స్ జరగడం కానీ, మరియు లేనిపోయిన అపవాదులు లేకపోవడం కానీ, ఇలాంటి వాటి నుండి మీరు రక్షణ కోరుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేను ఏదో ఇలా చెప్పానని చెప్పేసి మీరు భయపడని అవసరమే లేదు. సమస్యలు రాబోతున్నాయి అంటున్నాను, ఆ సమస్యల నుండి బయటపడాలి. ప్రమాదాలు ఇవి అని జరిగే అవకాశాలు, డబ్బు కోల్పే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఈ యొక్క కేవలం నేను చెప్తున్నానండి, కేవలం మేషం మరియు వృషభ రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్త పాటించాలి. దీంట్లో మేషరాశి వాళ్ళు 2019 విజయబాహుట ఎగరవేస్తున్నారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. వృషభ రాశి వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడబోతున్నారు. అయినప్పటికీ వీళ్ళకు ఒక పరిష్కార మార్గాన్ని నేను అన్వేషించాను. నా వీడియోలు చాలా చెప్పానండి మేషరాశి వాళ్ళ గురించి, వృషభ రాశుల వాళ్ళ గురించి. కానీ ఇక్కడ నేను చెప్పినట్టుగా మీరు చేయగలిగితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. ఇప్పుడు మేషరాశి అగ్నితత్వపు రాశి, వృషభ రాశి భూతత్వపు రాశి. మేషరాశికి అధిపతి ఎవరండి? కుజుడు. వృషభ రాశికి అధిపతి ఎవరు? రవి. ఈ రెండు సారథి వహించేది రవి. ఇక్కడ చూడండి చాలా ట్విస్ట్ ఎక్కడ ఉందో చూడండి. మేషరాశి ఈ యొక్క మేషరాశి, వృషభ రాశి, భూతత్వపు రాశులు రెండు కూడా. ఈ మేషరాశి అగ్నితత్వపు రాశి, వృషభ రాశి భూతత్వపు రాశి. మేషరాశి అగ్నితత్వపు రాశికి అధిపతి కుజుడు, వృషభ రాశి భూతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు. ఈ రెండు వీటిని పాలిస్తున్నటువంటి దేవత మళ్ళీ రవి. ఈ యొక్క రెండు రాశులని వీటిలో పుట్టిన వాళ్ళు కార్తికేయుడు, ఈ యొక్క రాశిలో ఈ యొక్క రెండు రాశులు ఇది కార్తికేయుడు, అంటే ఈ యొక్క మామూలుగా కార్తికేయుడే దీనిలో జన్మించాడు. ఇక్కడ చాలా డిఫరెంట్ అండి. ఎలా అంటే ఈ కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు 2019 చాలా అద్భుతాలు సృష్టించబోతున్నాడు. నాగేంద్ర స్వామి మరియు అయ్యప్ప స్వామి రెండు ఒకటే. అయితే ఇక్కడ మీరు గమనించండి, 2019 మీకు కొన్ని కొన్ని ప్రమాదాల నుండి ఈ ఇద్దరు దేవుళ్ళను, అంటే కార్తికేయుడు నాగేంద్ర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి, మరియు అయ్యప్ప స్వామిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళను ఆరాధించడం ద్వారా మీకు రాబోయే ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతాయి. అది డబ్బు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ మీకు ఎలాంటి సమస్యలు లేకుండా నేను ఈ చెప్పినటువంటి ఈ యొక్క ఈ దేవుళ్ళను పూజించినట్టయితే మీకు తప్పకుండా 2019 ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా నేను ఒకటేనండి, మీరు బాగుండాలి అంటే మీ పేరు బాగుండాలి. మీ పేరు బాగుండాలంటే మీ పేరులో కరెక్షన్ తప్పకుండా తీసుకోవాలి. మీరు ఏ గ్రహానికి సంబంధించిన కరెక్షన్లో ఉన్నారు అది మాత్రం గమనించండి. 2019 స్వాగతిస్తుంది, ప్రమాదాలకు ఇక్కడ మూలం పడుతుంది. గమనించండి, వృషభం మరియు మేషరాశి వాళ్ళు వెహికల్స్ నడిపినప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాలి. చిన్న చిన్న ప్రమాదాలు పెద్దగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అంటారు. తాగే వాళ్ళు తాగుతున్నారు, ఇబ్బంది పడేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి కావాలని కూడా ఏం లేదు. ఇలా కూడా నేను మేషరాశి వృషభ రాశి వాళ్ళకి జరుగుతాయని మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేను. ప్రమాదాలు వస్తాయి అంటే దాన్ని జాగ్రత్తగా ఉండడం బెటర్. వర్షం వస్తుందన్నప్పుడు ఒక అంబ్రెల్లాను పట్టుకోవడం తప్పేముందండి? వర్షం వచ్చినాకనే అంబ్రెల్లాను ఓపెన్ చేస్తా అంటే ఎలా? వర్షం వస్తుందని సూచన చెప్పారు గవర్నమెంట్ వాతావరణ శాఖ. అప్పుడు ఒక అంబ్రెల్లాను గొడుగును తీసుకొని బయటికి వెళ్తే నిజంగానే వర్షం వచ్చినా కూడా అంబ్రెల్లాను ఓపెన్ చేసి మనం తడిచిపోకుండా ఉంటాం. లేదు, అతను చెప్పింది అబద్ధము, ఇదంతా జరిగే పని కాదని చెప్పేసి మీ ప్రయత్నంలో మీరుంటే టకీమని వర్షం వచ్చిందనమాట, అప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? తడవడం అయితే ఖాయం. అలాగా నేను ఒక హింట్ ఇస్తున్నాను, ఎప్పుడు కార్తికేయుని మీరు ఎక్కువగా ఆరాధించండి, నాగేంద్ర స్వామిని ఆరాధించండి, అయ్యప్ప స్వామిని ఆరాధించండి, మీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది. అదేవిధంగా మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. 2019 గాను ఈ యొక్క దేవుళ్ళకు గాను, మీకు ఈ యొక్క వృషభ రాశి మేషరాశికి నేను చెప్పినటువంటి గ్రహస్థితులకు గాను, తర్వాత మీ యొక్క ఇక్కడ డెస్టినీ నెంబర్ ఉంటుంది, ఆ డెస్టినీ నెంబర్ కానీ మీ యొక్క పేరును సరైన సంఖ్యాబలంతో కరెక్షన్ తీసుకున్నట్టయితే మీ జీవితం అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.